స్పీకర్ సార్, గత 3 రోజుల నుంచి శాసనసభలో తమరి అనుమతితో కృష్ణానది జలాల మీద కావచ్చు, గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, లేకపోతే పంప్ హౌజుల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో మనం చర్చించుకుందాం. చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే. రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, ఈ తప్పుకు కొత్తగొచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు, అదేవిధంగా పదే పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటున్నారు, మీరు అట్లా అంటున్నారు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా, ఇప్పటికే ప్రజలు నీ పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లో పడితే బొక్కలు ఇరిగినాయి మీకు, అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం వికనికమైనవని అంటారు అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్న అధ్యక్ష, ఈరోజు మేడిగడ్డ మేడి పండులాగా పుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా, చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు కదా అధ్యక్ష, ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందిళ్ళలో ఎట్లా పోస్తారో, బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష. మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈరోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈరోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అందుకే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువండి, మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిపోయి ఫామ్ హౌజులు వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష చంపాల్సిన అవసరం? సచ్చిన పావును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పావును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష.
ఆ పాము ఆల్రెడీ సచ్చింది, సచ్చిన పాము చంపాల్సిన అవసరం మాకే ఉంది. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష? ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు ఈ సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజాయితీ ఉంటే, మీరు అవినీతికి పాల్పడకపోతే, మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలు ఏంటి అధ్యక్ష? రమ్మనుండ్రి సభకు, వాస్తవాల మీద చర్చ చేస్తాం, మొత్తం ఇక్కడ పెడతాం. ఇవాళ ఆయన రప్పించుకుంటాడు, ఈయన వచ్చి ఈడ కొత్త మాటలు చెప్తాడు ఈడ. కాబట్టి అధ్యక్ష, దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద చర్చించమని ఉంది. ఎట్లాగూ సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో, ఏమేమి చర్చ చేయదలుచుకుందో మొత్తానికి మొత్తం శ్వేతపత్రం సందర్భంగా చర్చ చేద్దాం. లేదు కాళేశ్వరం మీద మీరు చర్చ అంటారా, దానికోసం ప్రత్యేకంగా తమరు సమయం కేటాయించండి, కాళేశ్వరం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. కడియం శ్రీహరి గారు, కడియం శ్రీ, మీ మీ స్థానాలలో కూడా కూర్చోండి ప్లీజ్ 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 అధ్యక్ష, మీ స్థానాలలో పోయి కూర్చోండి, మీ స్థానాలలో పోయి కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. వెళ్ళక రావద్దు దయచేసి, ఈ ప్రాక్టీస్ బాగలేదు, వెళ్ళక రావద్దు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు వచ్చిన తర్వాత, నిన్న మేడిగడ్డలో జరిగింది కానీ లేదా నల్గొండలో జరిగిన విషయాలపైన, కృష్ణానది జిల్లాలపైన, గోదావరి నది జిల్లాలపైన శ్వేతపత్రము పెడతామంటున్నారు. తప్పకుండా ఆ శ్వేతపత్రం చర్చలో మేమందరం కూడా పాల్గొంటాం అధ్యక్ష. అన్ని విషయాలను కూడా మనము చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు, కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిన్ను శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు సమయం పాటించాలని నేను కోరుతున్నా. వారికి ఓ ప్రధానమైన బాధ్యత ఉంటుంది, వారి పట్ల రాష్ట్ర ప్రజల గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అని ఈ సందర్భంగా చెప్పదలుచు. రాజగోపాల్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడండి. నేను వినండి ఒక మాట, రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు నా పేరు తీసుకొని మాట్లాడారు. ఏమని? నేను ఎవరినో చీట్ చేశానని, నేను ఎవరికో మోసం చేశానని. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు, కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది గారు, కాంగ్రెస్ పార్టీ ఎఫర్స్ లెజిస్లేటివ్ ఎఫర్స్ మినిస్టర్ గారు. సార్ నేను కడియం శ్రీహరి గారు చెప్పిన మాటలకు సంబంధించి అధ్యక్ష, ఈరోజు వారిని కోరుతా ఉన్నాం. ఒక సీనియర్ శాసనసభ్యుడు కనుక గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడ మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీ బయట మాట్లాడినా కానీ వారు కూడా వారు చెప్పిన దాంట్లోనే, వారిలో ఉన్న సీనియర్ శాసనసభ్యుడు చెప్పిన దాంట్లోనే ఒక ఉదాహరణగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరినీ కూడా, శాసనసభ్యులు అందరినీ కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది సరికాదని వారే చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడొద్దు అంటున్నారు, సరే. మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా బయట కానీ లోపల కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష.
ఒక ఉదాహరణ నిలవాల్సిన వాళ్ళు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష, సుదీర్ఘ రాజకీయ